మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓటర్లని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. శుక్రవారంతో నామినేషన్ల పర్వం సైతం ముగుస్తుండటంతో ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికలో ఇద్దరు కోమటిరెడ్డిలు బరిలోకి దిగుతుండటంతో ఇప్పుడు చర్చగా మారింది. ఉప ఎన్నిక బరిలో కోమటిరెడ్డి ఇంటి పేరుతో ఉన్న ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఒకరు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాగా మరొకరు కోమటిరెడ్డి సాయితేజరెడ్డి. సాయితేజరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో బీజేపీ తరపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కమలం పువ్వును కేటాయిస్తారు. ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న రెండో అభ్యర్థి సాయితేజరెడ్డికు ఈసీ ఏ గుర్తు కేటాయిస్తారనేది నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరమే తెలుస్తుంది. కోమటిరెడ్డి ఇంటి పేరుతో ఓటర్లు కన్ఫ్యూజ్ కు గురైతే బీజేపీకి దక్కాల్సిన కొన్ని ఓట్లు రెండో అభ్యర్థికి వెళ్లే అవకాశం ఉంటుంది. రెండో అభ్యర్థి ఎన్నికల గుర్తు కూడా కమలంను పోలి ఉంటే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. మరి సాయితేజరెడ్డికి ఏ గుర్తొస్తుందో అని బీజేపీ వర్గం కంగారు పడుతోంది.